ఇక రాజచంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. పోలీసు అకాడమీ చౌరస్తారా వాహన తనిఖీలో మహబూబ్నగర్ ట్రావెల్స్ బస్సులో 55 నకిలీ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ మద్యం ముంబై నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి బస్సు డ్రైవర్ హజ్రత్ అలీని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.